ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ನಾಯ ನಮಃ ಓಂ ಗುರು ಮಂತ್ರಂ ಯೋಗಮು ಓಂ ಪರಬ್ರಹ್ಮ ಪರಮಾತ್ಮ ನಮಃ ಜಗದುತ್ಪತಿ ಸ್ಥಿತಿ ಪ್ರಳಯ ಕರಾಯ ಬ್ರಹ್ಮ ಹರಿಹರಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮಮೇ ಸರ್ವಕವಿತಾಗಾನಿ ದಶೇ ದಶೇ ದತ್ತಾತ್ರೇಯ ನಮಿತಂತಿನಿ సిద్ధి కురు కురు స్వాహ ఓం గురుభ్యో నమః. ఈ రోజుల్లో మనము సాధారణంగా ప్రజలందరూ ప్రతి ఒక్క సొంత ఇంటి కల కోసము ఆరాటపడుతూ ఆ సొంత ఇల్లు నిర్మించుకొని ఆ నిర్మాణమైన తర్వాత నివసిస్తున్న ఆ గృహంలో పూజా మందిరంలో ఎటువంటి చిత్రపటాలు ఉంచాలి దైవానికి సంబంధించింది, బెడ్రూమ్లో ఎటువంటి చిత్ర అలంకరణతో సంబంధించిన నేచర్కి సంబంధించిన ఫోటోలు ఎటువంటివి మనము బెడ్రూమ్లో పెట్టాలి, అదేవిధంగా హాల్కి సంబంధించిన డెకరేషన్ కోసం అలంకరణ, ఎందుకంటే ఇంటికి అలంకరణ ప్రియులు కొంతమంది ఉంటారు, అది మనకి బంధువులు కానీ రిలేషన్స్ కానీ మనకి కావలసిన వ్యక్తులు కానీ మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ సీనరీస్ చూసి ఆ అలంకరణ చూసి మన గృహము చాలా వరకు చాలా బాగుంది అని అంటుంటారు. కాబట్టి ఆ సీనరీస్ కోసము ఆ చిత్రపటాల కోసము మనవి ఈరోజు ఏ చిత్రపటాలు మన గృహంలో ఉంచితే లాభదాయకంగా ఉంటుంది, లక్ష్మీ కలిసి వస్తుంది, సుఖశాంతులు ఉంటాయి గృహంలో అనే దాని గురించి, ఏ చిత్రపటాలు మనకి గృహంలో ఉంటే నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతుంటాయి, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు కలుగుతుంటాయి అనే టాపిక్ మీద మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ విషయంలో మనం కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్దాము. మనం ముఖ్యంగా దాంపత్య విషయంలో గృహం నిర్మించుకున్న తర్వాత మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము ఇలాంటివి మనం నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ప్రశాంతతగా నిద్రపోవాలి అని అనుకుంటే మనకి బెడ్రూమ్లో కూడా మనకి సంబంధించిన ఫోటోలు ముఖ్యమైనవి, సీనరీస్ పెడుతూ ఉంటారు అలంకరణ ప్రియులు. అటువంటి అలంకరణ ప్రియులకు చెప్పే విధం ఏంటంటే మనకి దాంపత్య జీవితంలో ప్రశాంతత ఉండాలన్నా, భార్యాభర్తల యొక్క కలహాలు అనేది లేకుండా ఉండాలన్నా మనకి ముఖ్యమైన సీనరీస్ ఏంటంటే న్యాచురల్గా ఉండే ప్రకృతి పరంగా ఉండే కొన్ని చెట్లు, పూలకు సంబంధించిన న్యాచురల్కి సంబంధించిన కొన్ని చెట్లు మనం సీనరీస్గా బెడ్రూమ్లో వాడితే ప్రశాంతత కలుగుతుంది. అలాగే ప్రవాహం అంటే నది ప్రవాహంలో జాలువారుతున్న చేపలు కానీ, ఆ నది ప్రవాహం ప్రశాంతంగా ఉండే నది ప్రవాహం సీనరీస్ కానీ, ఇటువంటివి మీరు బెడ్రూమ్లో పడుకునే గదిలో అనేది పెట్టండి, మంచి జరుగుతాయి. తప్పక ఈ విషయాలను మీరు ఫాలో అయ్యి 10 మందికి చెప్పి దీని మంచి అనేదాన్ని 10 మందికి తెలియపరచండి, చెడు అనేదాన్ని అది మీ అంచులకు కానీ మీ వైపు కానీ మీ బంధువుల వైపు కానీ రానియకుండా జాగ్రత్త పడి ఆ దుర్గాభవాని ఆశీస్సులు మీ కుటుంబ వ్యక్తులకు, మీ పిల్లలకు ఆయు ఆరోగ్యాలు సమర్పించి, అష్టౌశ్వర్యాల భోగభాగ్యాలు సమర్పించి మీ కుటుంబాన్ని ఎల్లవేళ్ళ ప్రపంచాన్ని అందరినీ కాపాడాలని, ఆ దుర్గాదేవి యొక్క సుఖశాంతులు మీ కుటుంబానికి వర్తించాలని. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.